హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సన్నకారపూస. ఇక్కడ చూపించిన విధంగా చేస్తే సన్నకారపూస బయట స్వీట్ షాప్లో కొనే కారపూసల క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. ముందుగా ఒక పళ్ళెంలో శనగపిండి వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. శనగపిండిలో వేస్ట్ ఏదైనా ఉంటే ఇలా జల్లీల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో అరకప్పు బియ్యం పిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల కారపూస క్రిస్పీగా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ బాగా కలిసేటట్టు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని కలుపుకుని ఉంచుకోవాలి. కనిపిస్తున్న విధంగా పిండిని కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఉతికిల గొట్టం తీసుకుని అందులో సన్న కారపూస ప్లేట్ వేసుకుని ఇప్పుడు దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి జంతికలు గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వండలా చేసుకుని ఇందులో పెట్టుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు మంటను తగ్గించుకుని కారపూస గొట్టంతో ఇలా ఆయిల్లో రౌండ్గా తిప్పుకోవాలి. కారపూస చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుండి తీసివేసుకుందాం. అలాగే పిండి మొత్తం కూడా చేసుకుందాం. చాలా ఈజీగా ఈ కారపూసని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసివేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే సన్నకారపూసని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న సన్నకారపూస క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.